హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ మాస్టర్ సిక్స్ మా జీతం కట్ చేయొద్దు రాష్ట్ర జేఏసీలో సభ్యులు కానందున జిల్లాలోని టీచర్ల వ్యక్తిగత అంగీకారం లేకుండా ఒకరోజు వేతనాన్ని కట్ చేయవద్దని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు గురువారం సంగారెడ్డిలోని డిటిఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన వారికి సాయం చేసేందుకు వీలుగా ఒకరోజు వేతనం విరాళంగా అందించాలని రాష్ట్ర జేఏసీ ఇటీవల నిర్ణయించిందన్నారు అయితే సంఘాలతో చర్చించకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు జిల్లాలోని అన్ని ఎస్టీఓ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు కేజీబీ ఉద్యోగులను ఆదుకోవాలి కస్తూర్బా స్కూల్ ఎంప్లాయీస్ను ఆదుకోవాలని ఐఎఫ్టీయూ నేత సుధాకర్ డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఆరున జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టులను గురువారం మండలంలోని మెకాన్ అన్పల్లిలోని కేజీబీవీలో ఆవిష్కరించారు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన బిల్లుల వల్ల ఇరవై తొమ్మిది కార్మికులకు మేలు చేసే చట్టాలు రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు కస్తూర్బా స్కూళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి నెలకు ఇరవై ఒక్క వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ మల్లేష్ వెంకన్న హేమలత వీణా త్రివేణి అనురాధ పాల్గొన్నారు మోడల్ స్కూల్ టీచర్లకు కట్ చేసిన జీతం ఇవ్వాలి మోడల్ స్కూల్ టీచర్లకు లాక్డౌన్ కాలంలో కట్ చేసిన జీతాన్ని ఇవ్వాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలకు కోత విధించిన మొత్తాన్ని జమ చేసినప్పటికీ మోడల్ స్కూల్ టీచర్లకు మాత్రం ఇవ్వలేదన్నారు ప్రతి నెలా తమ వేతనాలు పదో తారీఖు తర్వాత జమ చేస్తున్నారని జీరో వన్ జీరో పద్దు ద్వారా ఒకటో తేదీన జీతం ఇవ్వాలని యాకమన్లు డిమాండ్ చేశారు